ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది సుప్రీంకోర్టు ధర్మాసనం వేదికగా. అవును, చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం బాగాలేదని చెబుతూ అప్పట్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద బెయిల్ అయితే ఇచ్చారు. అనంతరం హైకోర్టులో జరిగిన వాదోపవాదనల తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా హైకోర్టు మంజూరు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక్కడే ఎప్పుడైతే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిందో వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం వద్దకు ఆంధ్రప్రదేశ్ సిఐడి వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి సుప్రీంకోర్టు వేదికగా విచారణ ఈరోజు కూడా సాగింది. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు రావడం, అలాగే జస్టిస్ పంకజ్ మిఠల్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమయం కోరడంతో ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరి 12వ తేదీ వరకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు అసలు సిసలైన ఆట ఉండేది, కానీ అసలు ఫిబ్రవరి 12వ తారీఖు సుప్రీంకోర్టు దీన్ని పూర్తిగా వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అప్పట్లో కంటి చికిత్స, ఇతరితర ఆరోగ్య సమస్యలు చూపిస్తూ స్కిల్ స్కామ్ కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 31వ తారీఖున తాత్కాలిక బెయిల్ అయితే మంజూరు చేసింది. ఆపై బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ నవంబర్ 20వ తారీఖున ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయితే ఇక ఇదంతా కాదు, అసలు ఇప్పుడు చంద్రబాబు జైలుకి వెళ్తాడా? ఎస్. సుప్రీంకోర్టు ధర్మాసనం గనక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తే సెక్షన్ 17A ఆల్రెడీ వీటికి ఇంప్లాయిడ్ కాదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెబుతుంది. కాబట్టి ప్రస్తుతమున్న రెగ్యులర్ బెయిల్ అన్నీ కూడా రద్దవుతాయి, వెంటనే బాబు గారు మళ్ళీ జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అవ్వడం ఖాయం. ఇది అసలు సిసలైన ఆట. కానీ చంద్రబాబు మళ్ళీ జైలుకు వెళ్ళేది ఎప్పుడు అంటే ఖచ్చితంగా ఎన్నికల అనంతరం అనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటు పార్టీ ఓటమి చెందుతుంది, అలాగే ఈ కేసుల్లో కొలిక్కి వచ్చేస్తుంది అనేది కూడా క్లియర్గా కనబడుతుంది. ఎలాగో ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం, ఆ తర్వాత వీళ్ళ వాదన వింటారన్నమాట. తెలుగుదేశం పార్టీకి తరపున వీళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారు, అనంతరం మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. తదుపరి మార్చి ఏప్రిల్ దాకా ఇది కొనసాగుతుంది. అనంతరం వచ్చే తీర్పు చంద్రబాబుకు డిఫరెంట్ యాంగిల్లో షాక్ ఇస్తుంది. చంద్రబాబు ఒకటేసారి 2024లో ఇటు పార్టీ సర్వనాశనంగా కుప్పకూలిపోవడం ఒకెత్తి అయితే మళ్ళీ చంద్రబాబు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు అనే అంచనా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామే కాదు, ఇతరితర స్కాములకు కూడా ఇటీవల చంద్రబాబుకు అన్నిటికీ రెగ్యులర్ బెయిల్ అయితే వచ్చింది. వీటికన్నిటికీ ఇప్పుడు మెయిన్ కీలక ఆధారం సెక్షన్ 17A. ఇది వర్తిస్తుందా లేదా అని ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ జరగక ఒక న్యాయమూర్తి గారేమో జరుగుతుంది అని వర్తిస్తుంది అని చెబుదే మరొక జస్టిస్ గారు ఏకంగా ఇది వర్తించదు, అసలు సెక్షన్ 17A అన్నది ఇలాంటి రాజకీయ నాయకులు కాపాడడానికి కాదు, అవినీతికి ఆస్కారాలకు పాల్పడి తప్పించుకుంటానంటే ఈ సెక్షన్ 17A అసలు వర్తించదు అని ఆయన ఒక మాట అని అల్టిమేట్గా వేరే ధర్మాసనం బెంచ్కు దీన్ని బదిలీ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అదే జరిగితే టీడీపీ కంప్లీట్ క్లోజ్ చాప్టర్ కాక తప్పదు.